హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ రెడ్డి గారు మాట తప్పారు మడమ తిప్పారు అంటూ రకరకాల పోస్ట్లు దర్శనమిచ్చాయి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రమాణ స్వీకారం అయ్యాక మొట్టమొదటి సంతకం చేశారు అది కూడా వృద్ధాప్య పెన్షన్పై వృద్ధాప్య పెన్షన్ ప్రస్తుతం రెండు వేల రూపాయలు అందుతోంది దాన్ని రెండు రెండు వందల యాభై రూపాయలుగా పెంచారు జగన్ గారు వచ్చే నెల మొదటి తారీఖు నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలను వృద్ధాప్య వితంతూ పెన్షన్గా అందిస్తానని చెప్పారాయన అంతేకాకుండా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళతాం నాలుగు సంవత్సరాలలో మూడు రూపాయలు చేస్తామని జగన్ గారు చెప్పారు అంతే దీన్ని పట్టుకుని వైఎస్ రెడ్డి గారిని విమర్శిస్తూ అప్పుడే మాట తప్పేశాడు తాను ఎన్నికల ముందు ప్రచారం చేస్తూ మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పుడేమో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రతి సంవత్సరం ఓ రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళతాను అని చెప్పి మాట తప్పాడు మొదటి నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి కదా అని రకరకాల పోస్టులు పెడుతున్నారు కొందరు జగన్ గారి మీద సెటైర్లు వేస్తుంటే మరికొందరేమో ఇంకాస ముందుకెళ్ళి జగన్కు కూడా ప్రతి సంవత్సరం ఇరవై ఐదు ఎమ్మెల్యేల చొప్పున ఇచ్చుకుంటూ వెళితే బావుండేది అనవసరంగా పూర్తిగా ఆయనకు మద్దతిచ్చి నూట యాభై ఒకటి స్థానాలలో గెలిపించారు అంటూ పోస్టులు పెట్టి విమర్శిస్తున్నారు కానీ ఫ్రెండ్స్ జగన్ గారు తప్పు చేశారా లేదా అని మేం కూడా ఒకసారి వెరిఫై చేశాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఒక్కసారి మళ్లీ మేము స్టడీ చేశాం అందులో స్పష్టంగా రాసిందేమిటంటే మూడు వేల రూపాయల వరకు పెంచుతాం అని చెప్పారు మూడు వేల రూపాయల వరకు అనేది మొట్టమొదటి నెలలోనే మూడు వేల రూపాయలు చేస్తాము అని ఎక్కడా చెప్పలేదు వైయస్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ అలాగే తాను ఇచ్చిన మాట కూడా తప్పకుండా ఎలాగైతే ముందుకు తీసుకెళ్లాలో అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు జగన్ గారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవ్వబోతున్నారు వచ్చే సంవత్సరం రెండువేల ఇస్తారు ఆ తర్వాత రెండువేల ఏడొందల యాభై ఇస్తారు ఆ తర్వాత మూడు వేల రూపాయలకు పెన్షన్ను పెంచుతారు అందులో డౌటే లేదు మేం ఈ విషయంలో రెడ్డి గారిని పూర్తిగా నమ్ముతున్నాం ఇక రెడ్డి గారు మాట ఏమీ తప్పలేదని ఆయన మేనిఫెస్టోను చూసి క్రాస్ చెక్ చేసి మరీ చెబుతున్నాం మీరేమంటారు ఫ్రెండ్స్